ఫ్రెండ్స్ ఈరోజు భార్య నమ్ముకున్న భర్త గురించి మాట్లాడుకుందాం. మధ్యప్రదేశ్ గుణా ప్రాంతానికి చెందిన లాడోబాయి తన పొలంలో బావి దగ్గర పనిచేసుకుంటూ ఉంది. తన భర్త గోపాలి ముగ్గురు వ్యక్తులను తీసుకొని అక్కడికి వచ్చాడు. నేను నిన్ను 100,000 రూపాయలకు వీరికి అమ్మేశాను, నువ్వు వెంటనే వీరితో వెళ్ళుమని చెప్పాడు. భార్య ఆశ్చర్యపోతూ ఇదెక్కడి న్యాయం, నన్ను అమ్మడం ఏమిటి అని అడిగింది. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇక లాడోబాయి తిరగబడింది, ఇక ఏమి చేయలేకపోయారు. గోపాల్ వ్యసనాలకు అలవాటు పడి 100,000 రూపాయలు అప్పు చేశాడు. 100,000 రూపాయలకు 3 వ్యక్తులకు అతను భార్యను అమ్ముకున్నాడు. వారే ఆ 3 వ్యక్తులు. ఇక లాడోబాయి తిరుగుబాటు చేసేసరికి వాళ్ళు ఏమి చేయలేకపోయారు. ఇక లాడోబాయి పని ముగించుకొని తన ఇంటి వద్దకు వెళ్ళింది. ఇక రాత్రి గాఢ నిద్రలో ఉండగా గోపాల్ అతని తల్లి ఆవిడను తీసుకొని వెళ్ళి బావిలో పడవేశారు. ఇక ఆ శబ్దం పక్కన ఉన్న వారికి వినిపించింది. వెంటనే వారు వచ్చి బావిలో ఉన్న లాడోబాయిని పైకి తీశారు. ఇక లాడోబాయి తన తండ్రితో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేసింది. ఇక పోలీసులు వచ్చి లాడోబాయి అత్తను అరెస్ట్ చేశారు. భర్త మాత్రం తప్పించుకొని పారిపోయాడు. ఇక చూశారు కదా మిత్రులారా, ఈ కాలంలో కూడా భార్య నమ్ముకునే భర్తలు ఉన్నారంటే ఏమనుకోవాలి. ఇది చూసిన వారు విన్నవారు నివ్వెరపోతున్నారు. ఇంకా ఈ సమాజంలో ఇలాంటి అఘైత్యాలు జరుగుతున్నాయంటే ఏమనుకోవాలి. మనం ఏ యుగంలో ఉన్నామో అర్థం కాని పరిస్థితి. జై హింద్.